ఆవశ్యక మూలకాలను వాటి వైవిధ్యాలను అనుగుణంగా చేసుకుని అంటే అవి వివిధ రకాల మూలకాల లోపల వివిధ రకాల క్రియలు నిర్వర్తించడం లోపల ముఖ్య పాత్ర వహిస్తాయి కనుక వీటివి వైవిధ్యభరితమైనటువంటి నిర్మాణాలు ఆధారంగా చేసుకుని నాలుగు సమూహాలుగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. ఈ నాలుగు సమూహాలలో ఒక్కొక్క సమూహము గురించి అంటే ఒక్కొక్క చర్య గురించి పరిశీలించినట్లయితే కణ నిర్మాణం లోపల ముఖ్యంగా జీవాణువుల లోపల ముఖ్య పాత్ర వహిస్తుంది. జీవాణువుల లోపల అంటే కణం యొక్క నిర్మాణం కావచ్చు, కణ కవచాలు ఏర్పడేటటువంటి ప్రక్రియ లోపం కావచ్చు, అన్ని రకాల నిర్మాణం లోపల ముఖ్య పాత్ర వహించేటటువంటి మూలకయాణువులనే గుర్తించవచ్చు. వాటిలో ఉదాహరణగా చూసినట్లయితే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి మూలకాలు ఈ కణ నిర్మాణంను ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ద నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వైవిధ్యభరితమైనటువంటి నిర్మాణం చూసినట్లయితే ఇందులో మొక్కల లోపల వివిధ రకాల ప్రదేశాల లోపల శక్తి విడుదల చేయడం అంటే శక్తి యొక్క వినిమయము లోపల అనుఘటకంగా ఉండేటటువంటి మూలకము కావచ్చు. ద నెక్స్ట్ పత్రహరిత నిర్మాణంలో కూడా ముఖ్య అనుఘటకంగా ఉండేటటువంటి మూలకాలుగా గుర్తించడం అనేటటువంటి జరుగుతుంది. శక్తి వినిమయం లోపల పరిశీలించినట్లయితే జనరల్గా ఫాస్ఫరస్ అనేటటువంటిది ఏటీపీ లోపల కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ద నెక్స్ట్ పత్రహరిత నిర్మాణం లోపల ముఖ్యంగా మెగ్నీషియం అయాన్ అనేటటువంటిది ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల ఎంజైమ్లను ఉత్తేజపరచడం లోపల మరియు నిరోధించడం ఆ చర్యలను క్రియాశీలవంతం చేయడానికి కావచ్చు, ఆ చర్యలను నిరోధించడానికి ఉపయోగపడేటటువంటి ఎంజైమ్లను నిరోధకాలుగా పనిచేయడం జరుగుతుంది. ఆ ఎంజైమ్ లోపల మనం చూసినామండి కిరంజన సంయోగక్రియలో ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్, రైబులోజ్, 1,5 బిస్ఫాస్ఫేట్, కార్బాక్సిలేజ్ మరియు ఆక్సిజనేజ్ అనేటటువంటి ఎంజైమ్కు మరియు పాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ లోపల ముఖ్యంగా ఈ యొక్క మాల్బిడినం అనేటటువంటిది ముఖ్య కారకముగా కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మెగ్నీషియం అనేటటువంటిది ముఖ్య ఎంజైమ్గా కలిగి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దీనితో పాటుగా కొన్ని రకాల క్రియల లోపల అంటే కార్బోహైడ్రేట్స్ తయారు కావచ్చు, ఇట్లా వివిధ రకాల పదార్థాల నిర్మాణం లోపల మాల్బిడినం కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వచ్చేసి నాలుగవ విధానంలో చూసినట్లయితే ముఖ్యంగా పొటాషియం అనేటటువంటిది పత్రరంధ్రాలు తెరుచుకోవడము మూసుకోవడంలో కావచ్చు, కణద్రవ్య సంకోచం కావచ్చు, కణాలు స్ఫీత స్థితి లోపల ఉంచడానికి కావచ్చు, ద నెక్స్ట్ ద్రవాభిసరణ శక్మంలో కూడా పొటాషియం లాంటి అయానులు ముఖ్య పాత్ర వహించడం అనేటటువంటిది జరుగుతుంది.